ఇక ఏపీలో వైసీపీ సర్కార్ అరాచక పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల సమయంలో దాడులు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కు వెళ్ళినా అక్కడ తప్పుడు కేసులు పెట్టారని ఆయన వ్యాపారాయారు. ఎప్పటికప్పుడు ఎండగట్టడం, దానిపైన రాజీ లేని పోరాటం చేయడం, ఇది వారి కర్తవ్యం. అలాంటి కర్తవ్యంలో ఈ పార్టీ ముందుకు పోతా ఉంటే ఎలక్షన్లైన వెంటనే తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేస్తూ ఇంతమందిపై డీటెయిల్స్ అని ఇచ్చారు. మళ్ళా నేను డీటెయిల్స్ పోవడం లేదు. చాలామంది పైన దాడులు చేయడం, అదే సమయంలో మీడియాలో రాస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళపైన కూడా ఒక నల్ల చట్టం తీసుకొచ్చి ఒక బ్లాక్ చట్టం తీసుకొచ్చి వాళ్ళని హెరాస్ చేయడం, ఇంకొక పక్క సోషల్ మీడియాలో పెడుతున్నారని వాళ్ళందరి పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళని హెరాస్ చేయడం, అదే సమయంలో న్యాయమైన కోరికలకు పోరాడే వ్యక్తుల పేరు కూడా కేసులు పెట్టడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇష్టానుసారంగా పోలీసులు కొల్లుడై వీళ్లే అక్కడ మధ్యస్థాలు చేయడం, అంతేకాకుండా వేరున వస్తే నామినేషన్ వేయాలంటే వాళ్ళ ముందరినే దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలు లాక్కపోయినా కనీసం పోలీసులు ఉన్నారు అనే దేశ కూడా లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం, ఆ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగట్టడం, దానిపైన రాజీ లేని పోరాటం చేయడం, ఇది వారి కర్తవ్యం. అలాంటి కర్తవ్యంలో ఈ పార్టీ ముందుకు పోతా ఉంటే